తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం। లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా। వారు చాలా విషయాల్లో తెలంగాణలో ఆధ్యుక్తులు, తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు, మొట్టమొదట చేనేత కార్మికులందర్నీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏందంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు। అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు। తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు। తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత। తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది, పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు। వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే, కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగనిరతతో నిలబడ్డటువంటి వాడు। మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకు అడిగేసిన వాళ్ళందరి వెంట ఉన్నాడు। టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండలక్ష్మణ్ బాపూజీ, అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తనవంతు పాత్ర కూడా తాను పోషించండు। అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా। మరొకసారి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి। బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం, కుల వృత్తులకు పూర్వవైభవం తేవడం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం, రెసిడెన్స్ స్కూల్ తేవడం, ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండలక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మన నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది। మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం। రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయంగా ఎదుగుతేనే మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం। ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది। మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది, మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు, ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం, రైతులు కూడా బాగుపడాలా, రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాను। తొలి తెలంగాణ ఉద్యమకారుడు, పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి
తెలియపరచిన బాధ్యత మా మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కులవృత్తులను చేతువృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటిని అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ఫలాలు తెచ్చడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపుజీకున్నటువంటి అనుబంధంతోని బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదే విధంగా జరదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే, వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని, సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు, బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది, పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు ఆగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి మంచి అవకాశం ఉండే, ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే, కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగ నిరతితో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకు అడిగేసినా వాళ్ళందరి వెంట ఉన్నాడు. టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు, అనేక మంది వ్యక్తులకు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర కూడా తాను పోషించండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి. బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృష్టంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ
मरी रोजु टीआरएस पार्टी बीआरएस पार्टी का अवतरमेत्ति देश में अत्युन्नतमैनटुवंटि अनेक विधानालु सृष्टिस्तू मुख्यमंत्री गारी बापूजी आशयालकु अनुगुणंगा मरी चनेत परिश्रमलु कूडा एन्नो मार्पुलु देवडं कुलवृत्तुलकु पूर्ववैभवं देवडं बड़ बलहीन वर्गाल वाल चदुवुकोवडानिकि हास्टल्स देवडं रेसिडेंस स्कूल देवडं इंका एन्नो राजकीय चैतन्यानि कूडा इव्वालनि चेप्पि कोंडल लक्ष्मण बापूजी गारी स्फूर्तितो मा नायकुडु असेंब्लीलो బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం. రాజకీయంగా కూడా బడు బరిగిన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయంగా ఎదుగుతేనే మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాబుజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతా ఉంది. మా రవణన్న ఈరోజు చట్టసభలో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతా ఉంది. మా నాయకులు ఇంకా ఎంతమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం రైతులు కూడా బాగుపడాలా రైతు బాగుపడతేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను. తొలి తెలంగాణ ఉద్యమకారుడు పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ కొండల లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కులవృత్తులను చేతివృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూత్నంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ఫలాలు తెచ్చడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపుజుకున్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరివన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే. వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో ఆద్యులు. తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు
బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది. పార్టీ వారు కొంత సమయం ఇయ్యండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగనిరతతో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకు అడిగేసిన వాళ్ళందరి వెంట ఉన్నాడు. టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్యవేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇలా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర కూడా తాను పోషించండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇలా ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి. బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం, కుల వృత్తులకు పూర్వవైభవం తేవడం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం, రెసిడెన్స్ స్కూల్ తేవడం, ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండలక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మన నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం. రాజకీయంగా కూడా బడు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయంగా ఎదుగుతేనే ఇప్పుడు మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాబుజీ ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది. మా రమణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది. మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం, రైతులు కూడా బాగుపడాలా, రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తారు. తొలి తెలంగాణ ఉద్యమకారుడు, పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మా మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని, సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కుల వృత్తులను చేతి వృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని, ఆనాడు ప్రభుత్వ పరంగా ఫలాలు తెచ్చడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని, అవకాశాలు రావాలని చెప్పని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకున్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా
వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగిన వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండ లక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి వారి పాఠ్యాంశం ఉండాల్సిందే వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా వారు చాలా విషయాల్లో తెలంగాణలో ఆధ్యుడు తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేశారు పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగనిరతో నిలబడ్డటువంటి వాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందు కడిగేసిన వాళ్ళందరి వెంట ఉన్నాడు టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్యవేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర కూడా తాను పోషించండు అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం కులవృత్తులకు పూర్వవైభవం తేవడం బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం రెసిడెన్స్ స్కూల్ తేవడం ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మా నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం రాజకీయం కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయం ఎదుగుతేనే ఇప్పుడు మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాబూజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళు అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో
ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం రైతులు కూడా బాగుపడాలా రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను. జోహార్ కొండల లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర సమరయోధులు ఉపేంద్ర భాయ్ తొలి తెలంగాణ ఉద్యమకారుడు పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ కొండల లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కుల వృత్తులను చేతు వృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూత్నంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటిని అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ప్రారంభించడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకి ఉన్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జనదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే. వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది. పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగ నిరతితో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకడిగేసినా వాళ్ళందరి వెంట ఉన్నాడు. టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండ లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇలా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర కూడా తాను పోషించండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇలా ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు.
బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతది నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదుష్టంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి రోజు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం కుల వృత్తులకు పూర్వవైభవం తేవడం బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం రెసిడెన్స్ స్కూల్ తేవడం ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండలక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మన నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయంగా ఎదుగుతేనే మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం రైతులు కూడా బాగుపడాలా రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాం. ఉద్యమకారుడు పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కుల వృత్తులను చేతివృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ఫలాలుంచడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకి ఉన్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులర్పించుకునే విధంగా ఆయన ఆశయ సహాయం కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండలక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండలక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే. వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు.
మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగనిరతో నిలబడ్డటువంటి వాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందు కడిగేసిన వాళ్ళందరి వెంట ఉన్నాడు టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తనవంతు పాత్ర కూడా తాను పోషించండు అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం కులవృత్తులకు పూర్వవైభవం తేవడం బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం రెసిడెన్స్ స్కూల్ తేవడం ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మా నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం రాజకీయం కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయం ఎదుగుతేనే ఇప్పుడు మీరు బాగుపడతారని చెప్పినటువంటి మా బాబుజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళు అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం రైతులు కూడా బాగుపడాలా రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను. తొలి తెలంగాణ ఉద్యమకారుడు పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కుల వృత్తులను చేతి వృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ప్రారంభించడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులున్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని
అవకాశం రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకి ఉన్నటువంటి అనుబంధంతోని బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదే విధంగా జరదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా, త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే, వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి, అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని, సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు, బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది, పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి మంచి అవకాశం ఉండే, ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే, కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగ నిరతితో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకడిగేసినా వాళ్ళందరి వెంట ఉన్నాడు. టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు, అనేక మంది వ్యక్తులకు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర కూడా తాను పోషించిండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి. బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం, కుల వృత్తులకు పూర్వవైభవం తేవడం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం, రెసిడెన్స్ స్కూల్ తేవడం, ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మా నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం. రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి
మరి రాజకీయంగా ఎదుగుతేనే ఇప్పుడు మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాబుజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నత గురించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది. మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది. మా నాయకులు ఇంకా ఎంతమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం రైతులు కూడా బాగుపడాలా రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాబుజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను. తొలి తెలంగాణ ఉద్యమకారుడు పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కులవృత్తులను చేతివృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూత్నంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ప్రణాళికించడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకి ఉన్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సహాయం కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే. వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేసింది. పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు లాగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. ఇక వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగ నిరతితో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా
ఎవరు ముందు కడిగేసిన వాళ్ళందరి వెంట ఉన్నాడు. టిఆర్ఎస్ కు ఆఫీస్ ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్యవేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తనవంతు పాత్ర కూడా తాను పోషించిండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి. బాబుజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం, కుల వృత్తులకు పూర్వవైభవం తేవడం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం, రెసిడెన్స్ స్కూల్ తేవడం, ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మన నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం. రాజకీయంగా కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయంగా ఎదుగుతేనే మీరు బాగుపడతారని చెప్పినట్టు మా బాబుజీ ఆశయాలకు అనుగుణంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి వారి ఆశయాలకు అనుగుణించి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది. మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది. మా నాయకులు ఇంకా ఎంతోమంది మా చైర్మన్ గారు మా ప్రభాకర్ గారు మా అన్నోళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా వారి శిష్యులుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం, రైతులు కూడా బాగుపడాలా, రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాను. తొలి తెలంగాణ ఉద్యమకారుడు, పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి ఆశయాల గురించి మరొకసారి తెలియపరచిన బాధ్యత మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని, సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కుల వృత్తులను చేతి వృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినూతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థను ఉన్నటువంటి వృత్తులన్నింటినీ అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ప్రారంభించడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని, అవకాశాలు రావాలని చెప్పని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపూజీకి ఉన్నటువంటి అనుబంధంతో బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదేవిధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారిచ్చినటువంటి స్ఫూర్తి, వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా, త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, వారి పాఠ్యాంశం ఉండాల్సిందే, వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా
రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనం చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో ఆధ్యుర్ తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు. తెలంగాణలో చేనేత వృత్తి పరిరక్షణకు పూనుకోవటమే కాదు బీసీ కులాలకు ఒక చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వాడు. తెలంగాణ కోసము కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆయన రాజీనామా చేశారు. పార్టీ వారు కొంత సమయం ఇవ్వండి ఆలోచిస్తామంటే ఒక నెల రోజులు ఆగి తర్వాత రాజీనామాను ఆమోదింపజేసుకుంటే మళ్ళీ ఆయన ఇక రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి మంచి అవకాశం ఉండే ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే, కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఆయన తెలంగాణ కోసం ఒక త్యాగనిరతో నిలబడ్డటువంటి వాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు ముందుకు అడిగేసినా వాళ్ళందరి వెంట ఉన్నాడు. టీఆర్ఎస్కు ఆఫీసు ఇచ్చి ఆదుకోవటమే కాదు అనేక మంది వ్యక్తులకు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు తెలంగాణ ఐక్య వేదిక పెడితే వాళ్ళకు కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక మందికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఇవాళ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తనవంతు పాత్ర కూడా తాను పోషించిండు. అటువంటి అమరజీవిని తలుచుకోవటం ఇవాళ ఇది అందరికీ కూడా ఆయన నుంచి ఒక స్ఫూర్తి పొందటానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నా. మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళి. బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి నిరంతరం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను మంత్రి పదవి తీసుకోను, నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి తన శ్వాస ఉన్నంత వరకు రాష్ట్ర సాధనతోనే ఈ ప్రాంతం బాగుపడుతుంది, నా పేద వర్గాల వాళ్ళు రాష్ట్రం వస్తేనే బాగుపడతారని చెప్పినటువంటి మహనీయుడు మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా జలదృశ్యంలో పురుడు పోసినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరమెత్తి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనేక విధానాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి గారి బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మరి చేనేత పరిశ్రమలు కూడా ఎన్నో మార్పులు తేవడం, కులవృత్తులకు పూర్వవైభవం తేవడం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ తేవడం, రెసిడెన్స్ స్కూల్ తేవడం, ఇంకా ఎన్నో రాజకీయ చైతన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మా నాయకుడు అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, చట్టసభ రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి ఖచ్చితంగా మేమందరం కలిసి అది సాధించుకుంటాం. రాజకీయం కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగడానికి మరి రాజకీయం ఎదుగుతేనే ఇప్పుడు మీరు బాగుపడతారని చెప్పినటువంటి మా బాబూజీ ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి అభ్యున్నతి గురించి, వారి ఆశయాలకు అనుగుణంగా గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈరోజు జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా అనేక రకాల సంస్కరణలు ఇవాళ తీసుకురావడం జరుగుతూ ఉంది. మా రవణన్న ఈరోజు చట్టసభల్లో ఉండి ఇంకా ఎన్నో అంశాలు తేవడం జరుగుతూ ఉంది. మా నాయకులు ఇంకా ఎంతోమంది, మా చైర్మన్ గారు, మా ప్రభాకర్ గారు, మా అన్నోళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం వారి బిడ్డలుగా, వారి శిష్యులుగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇంకా ఎన్నో మార్పులు తీసుకొచ్చి, ఎన్నో విధానాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడం, రైతులు కూడా బాగుపడాలా, రైతు బాగుపడితేనే ఈ వృత్తులు బాగుపడతాయని చెప్పినట్టు బాపూజీ గారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తారు. తొలి తెలంగాణ ఉద్యమకారుడు, పదవులను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయుడు, మహానుభావుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాంగానికి వారి ఆశయాల గురించి మరొకసారి
తెలియపరచిన బాధ్యత మా మీద ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని సహకార రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించి సహకార రంగాన్ని పటిష్టపరిచి కులవృత్తులను చేతువృత్తులను ముందు తీసుకెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థకి ఆనాడు వినతనగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి వృత్తులన్నింటిని అవి ఐకమత్యంతో కొనసాగుతాయని చెప్పని ఆనాడు ప్రభుత్వ పరంగా ఫలాలు తెచ్చడం వల్లనే నేటి వరకు కూడా ఆ వృత్తులు ఉన్న విషయం వాస్తవం చెప్పని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పని అవకాశాలు రావాలని చెప్పని వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు నిర్ణయించినప్పుడే ప్రధానంగా పెద్దలు కేసీఆర్ గారు బాపుజీకున్నటువంటి అనుబంధంతోని బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి యూనివర్సిటీకి నామకరణం చేసి అదే విధంగా జలదృష్టం వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకునే విధంగా ఆయన ఆశయ సాధన కొరకు మరింత కృషి చేసే విధంగా అవకాశించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి యోధుడిగా త్యాగ నిరతి కలిగినటువంటి వ్యక్తిగా ఉద్యమ సందర్భంలో అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శకత్వం చేసి పార్లమెంటులో ఏ విధంగా వివరించాలో చెప్పినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ మాకు ఆదర్శం. ఈనాడు ఒక కులానికే పరిమితం చేయకుండా తెలంగాణ సమాజం మొత్తం కొండ లక్ష్మణ్ బాబూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి పాఠ్యాంశం ఉండాల్సిందే. వారి చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ఆనాడు రాజకీయ పెద్ద మంత్రి పదవులు అనేటువంటి తృణప్రాయంగా రాజీనామా చేసి తెలంగాణ సాధన కొరకు పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరణించినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారికి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా తెలంగాణ బిడ్డగా మా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తామనే మాట మనం చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. లక్ష్మణ్ బాపూజీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్నా. వారు చాలా విషయాల్లో తెలంగాణలో ఆద్యులు, తెలంగాణలో ఒక సహకార ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు, మొట్టమొదట చేనేత కార్మికులందరినీ సహకార రంగంలో వాళ్ళని ఐక్యం చేసి అది తర్వాత వారు చేసింది ఏంటంటే ఈ సహకార ఉద్యమాన్ని, సహకార బాటను మిగతా బీసీ కులాలకు కూడా బోధించారు. అన్ని బీసీ కులాలు కూడా ఐక్యమై ఒక సహకార వ్యవస్థగా రూపొందగలిగితే ఈ రాష్ట్రంలో విముక్తిని సాధించటం కుదురుతుంది అని ఆయన బోధించి చాలా ఈ సహకార సంఘాలను స్థాపించారు.